వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. నా పేరు రెడ్డి నర్సింగ్. ఇప్పుడు మన టాపిక్లో ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించిన సిలబస్. సో దాన్ని ఏ విధంగా అధ్యయనం చేయొచ్చో ఒకసారి చూద్దాం. ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి పరీక్షలకు, సో స్టేట్ లెవెల్లో జరిగేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరీక్షలకు, అట్లాగే జాతీయ స్థాయిలో వచ్చేటువంటి ఎగ్జామ్స్కి కొన్నింటికి ఓన్లీ ఆధునిక భారతదేశ చరిత్రను మాత్రమే సిలబస్ కింద మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి ఆ పర్టికులర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓన్లీ ఆధునిక భారతదేశ చరిత్ర చదువుకుంటే సరిపోతుంది. ఇక చాలా ఎగ్జామ్స్కి 90% ఆఫ్ ది ఎగ్జామ్స్కి టోటల్ భారతదేశ చరిత్రను సిలబస్గా ఇస్తున్నారు. అప్పుడు ప్రాచీన మధ్యయుగ చరిత్రలతో పాటు ఆధునిక చరిత్రను కూడా చదివితే సరిపోతుంది. ఒకసారి మనం సిలబస్ దాని లోపలికి వెళ్ళే ముందర దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ మీకు కావాలనుకుంటే achieversnext.com అనే వెబ్సైట్లోకి విజిట్ చేయండి. అక్కడ మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో మీరు ఏ విధంగా ఆన్లైన్ క్లాసెస్ని పొందొచ్చు, వాటికి సంబంధించిన వివరాలు చూడవచ్చు. అట్లాగే మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళినట్లయితే అందులో అచీవర్స్ నెక్స్ట్ అని ఒక యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ యూ కెన్ వ్యూ ఆల్ దీస్ క్లాసెస్ డీటెయిల్డ్. సో ఈ క్లాసెస్కి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ 100% పక్కాగా ఉంటాయి. అండ్ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్, మ్యాక్సిమం కాంటెంట్ని మీకు చాలా డీటెయిల్డ్గా, చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది. సో వన్స్ అగైన్ ఒకసారి సెర్చ్ చేయండి, achieversnext.com అనే వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి దానిలో మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేయండి. సో ఒకసారి సిలబస్ లోపలికి వెళ్ళినట్లయితే ఓవరాల్గా సిలబస్ ఆధునిక చరిత్ర ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే భారతదేశానికి ఐరోపవాసులు రావడం దగ్గర నుంచి, భారతదేశానికి ఐరోపవాసులు రాక అనేటువంటి టాపిక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో దీనిలో ఎవరెవరు వచ్చారు, ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, తర్వాత డచ్ వాళ్ళు, తర్వాత ఆంగ్లేయులు, డేన్స్ అంటే ఫ్రమ్ డెన్మార్క్, ఫ్రెంచ్ వారు ఫ్రమ్ ఫ్రాన్స్. సో ఈ విధంగా భారతదేశానికి వచ్చిన యూరోపియన్లు వీళ్ళంతా. అయితే ఎవరెవరు ఎలా వచ్చారు అండ్ వారు వచ్చినటువంటి పరిణామం ఏంటి, ఎవరి తర్వాత ఎవరు వచ్చారు, వారి వ్యాపార స్థావరాలు ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు, వారు ప్రధానంగా భారతదేశంలోకి ఏ వ్యాపారం చేసే ఉద్దేశంతో వచ్చారు, దీని మీద వారు ప్రత్యేకమైనటువంటి పట్టును కలిగి ఉన్నారు, ప్రధాన కేంద్రాలు ఏంటి, వాళ్ళు నిర్మించినటువంటి పట్టణాలు ఏంటి, వారికి ప్రధానమైనటువంటి వ్యక్తులు ఎవరు, వారి యొక్క ఇంపాక్ట్ ఏంటి, వారి భాష ప్రభావం మన మీద ఏంటి, ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ ఏరియాస్లో మనం మాట్లాడతాం. అట్లాగే యూరోపియన్లు చాలామంది వచ్చారు, పోర్చుగీస్ వాళ్ళు, తర్వాత డచ్ వారు, ఆంగ్లేయులు, డేన్స్ అండ్ ఫ్రెంచ్ వారు ప్రధానంగా వచ్చిన వాళ్ళు. ఇంతమంది వస్తే చివరికి మిగిలింది ఎవరు, ఓన్లీ ఆంగ్లేయులు. మరి ఆంగ్లేయులు మిగిలాలంటే వాళ్ళలో వాళ్ళు చివరికి తన్నుకున్నారు, చిట్ట చివరికి ఆంగ్లేయులు ఇక్కడ మిగిలారు, విచ్ మీన్స్ ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించుకున్న పరిణామం. సో అందరూ కూడా సందర్భోచితంగా వెళ్ళిపోయారు, చివరికి ఆంగ్లేయులు మరియు ఫ్రెంచ్ వారు మిగిలిపోయారు. వాళ్ళలో వాళ్ళకు గొడవలు వచ్చినాయి, చివరికి ఫ్రెంచ్ వారిని ఇక్కడ నుంచి తరిమేశారు. ఆ విధంగా ఆంగ్ల ఫ్రెంచ్ యుద్ధాలు, అట్లాగే వీటిని కర్ణాటిక యుద్ధాలని పిలుస్తారు. వీటితోని భారతదేశంలో మిగిలిన యూరోపియన్ల యొక్క ప్రాబల్యం తగ్గింది, ఓన్లీ ఆంగ్లేయులు మాత్రమే తమ ప్రాబల్యాన్ని, తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఆ వ్యాపార సామ్రాజ్య విస్తరణకు వారు అనేకమైనటువంటి రాజ్యాలను జయించారు. ఆ పరిణామమే సో బెంగాల్ ప్రాంతాన్ని ఆక్రమించడం కోసం చేసిన యుద్ధాలు, ఒకటి ప్లాసీ యుద్ధం, రెండోది బక్సార్ యుద్ధం. ప్లాసీ బక్సార్ యుద్ధం, గట్టిగా చెప్పాలంటే భారతదేశంలో యూరోపియన్లు ఆక్రమించినటువంటి తొలి రాజ్యంగా మనం బెంగాల్ ప్రాంతాన్ని చెప్పుకోవచ్చు. తర్వాత మైసూర్ ప్రాంతాన్ని ఆక్రమించడానికి ఆంగ్ల మైసూర్ యుద్ధాలు, మరట్వాడా ప్రాంతాన్ని ఆక్రమించారు ఆంగ్ల మరాఠా యుద్ధాల ద్వారా, పంజాబ్ ప్రాంతాన్ని ఆక్రమించారు, వీటిని ఆంగ్ల సిక్కు యుద్ధాలని పిలుస్తాం, అట్లాగే సింద్ మరియు అవధ్ ప్రాంతాలను ఆక్రమించారు. సైమల్టేనియస్లీ మన ఆంధ్ర ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం పిలువబడుతున్నటువంటి ప్రాంతంలో చాలా భాగాలు వారి చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. సో మూడు దశల్లో ఆ ఆక్రమణ జరిగింది. ఒకటి ఉత్తర సర్కార్లని పిలుస్తారు, రెండోది రాయలసీమ ప్రాంతం, వీటిని సీడెడ్ జిల్లాలని పిలుస్తారు, అట్లాగే నెల్లూరు మరియు చిత్తూరు, ఈ రెండు సపరేట్గా కర్ణాటక రాజ్యంలో భాగంగా ఉండి వాటిని సపరేట్గా ఆక్రమించారు. ఈ మూడు దశల్లో ఆంధ్ర ప్రాంత ఆక్రమణ జరిగింది, వాటికి సంబంధించిన వివరాలు ఇక్కడ. అట్లాగే రాజ్య సంక్రమణ సిద్ధాంతం అని ఒకటి, అలాగే సైన్య సహకార ఒప్పందం అని ఒకటి, ఇవి కూడా భారతదేశంలో రాజ్యాలను వాళ్ళు ఆక్రమించుకోవడానికి ఒక అవసరంలా, ఒక మీడియంలాగా పనిచేసినాయి.
సో గట్టిగా చెప్పాలంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా అనేక రాజ్యాలను ఆక్రమించారు. సైన్య సహకార ఒప్పందం ద్వారా అనేక రాజ్యాలను తమ చెప్పు చేతల్లో ఉంచుకోగలిగారు. ఈ విధంగా భారతదేశంలో రాజ్యాల ఆక్రమణకు అనేక విధానాలను అనుసరిస్తూ ఈ విధంగా చాలా ప్రాంతాలను వారు ఆక్రమించారు. సుమారుగా 1000 రాజ్యాలుగా భారతదేశం ఉన్నది. అలాంటి వాటిలో సుమారు 500 రాజ్యాలను వారు ఆక్రమించేసుకున్నారు. వీరు ఆక్రమించిన తర్వాత 1857 నాటికి ఆక్రమణలు ఆపేశారు. అప్పుడు ఆపేసే నాటికి సుమారు 563 సంస్థానాలు ఇంకా ఆంగ్లేయుల ఆధీనంలో లేకుండా స్వతంత్రంగానే మిగిలిపోయినాయి. ఇక నెక్స్ట్ ఆంగ్లేయులు ఆక్రమించినటువంటి ప్రాంతాల్లో సో బ్రిటిష్ యొక్క పరిపాలనా విధానాలు ఏంటి, చాలా చాలా ప్రధానమైనది. సో బ్రిటిష్ పరిపాలనా విధానాలు, ఇప్పుడు చాలా అంశాలు మనం పాటిస్తున్నటువంటి పరిపాలనా అంశాలకు ప్రధానంగా బ్రిటిష్ వారి పరిపాలననే మనం దానికి కాపీలాగా ఉన్నటువంటి విధానాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నాం. సో అట్లా వీరి కాలం నాటి పరిపాలనా విధానాలు ఎలా ఉన్నాయి, కొన్ని ప్రత్యేకమైన చట్టాలు చేశారు. 1773 రెగ్యులేటింగ్ చట్టం దగ్గర నుంచి మొదలుకొని 1947 సంవత్సరం భారత స్వాతంత్ర చట్టం వరకు ఉన్నటువంటి చట్టాలు చాలా ఉన్నాయి. సో ఇట్లా ఏ చట్టం ద్వారా ఏమేమి అంశాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన వివరాలు ఏంటి అనేది ప్రత్యేకంగా పరిపాలనా విధానంలో చదువుతాం. తర్వాత పన్నుల విధానం, అంటే రెవెన్యూ సిస్టమ్స్ అన్నాం. పర్టికులర్గా దీనిలో వేలం పద్ధతి అని ఒకటి ప్రవేశపెట్టారు. తర్వాత శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి లేదా జమీందారీ పద్ధతి అన్నారు. అట్లాగే రైతువారి పద్ధతి అన్నారు. తర్వాత మహల్వారి పద్ధతి అన్నారు. ఈ విధంగా భారతదేశంలో వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు విధానాల ద్వారా పన్నులను వారు వసూలు చేశారు. అలా వాళ్ళు అనుసరించిన పన్నుల విధానం రెవెన్యూ విధానం. అట్లాగే సివిల్ సర్వీసెస్, భారతదేశానికి సివిల్ సర్వీస్ని అందించింది వీళ్ళే. ఐసీఎస్ అధికారులను పిలిచేవాళ్ళు, మనం ప్రస్తుతం వారిని ఐఏఎస్ అని పిలుస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఆ విధంగా ఫస్ట్ స్టార్ట్ చేసింది వీళ్ళే. వాటికి సంబంధించిన పరిణామాలు ఎట్లా జరిగినాయి, కవర్నెంట్ అండ్ నాన్ కవర్నెంట్ సర్వీసెస్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఐఏఎస్ అని పిలుస్తున్నటువంటి ఉద్యోగుల యొక్క పరిస్థితులు ఏంటి, అట్లాగే అసలు ఈ విధానం ఎట్లా స్టార్ట్ అయింది, ఏ విధంగా కొనసాగుతూ వస్తున్నది, వాటికి సంబంధించిన వివరాలండి. అట్లాగే ఆర్థిక పరమైనటువంటి విధానాలు వారికి సంబంధించినవి, ఇప్పుడు మనం కడుతున్నటువంటి కార్పొరేషన్ ట్యాక్సెస్ ఉన్నాయి, అవి ఎప్పుడు ప్రవేశపెట్టారు, వీటికి సంబంధించిన విధానాలు ఏంటి, అట్లాగే మనం ఆదాయ పన్ను కడుతున్నాం, వీటికి సంబంధించిన విధానాలు, ఇట్లా వారు అనుసరించినటువంటి ఓవరాల్గా ఆర్థిక విధానాలు ఎట్లా ఉన్నాయి, బడ్జెటరీ విధానం ఎట్లా ఉంది, కేంద్రంలో మనం ఇప్పుడు అనుసరిస్తున్న బడ్జెట్లో ఇప్పుడు అనుసరిస్తున్న విధానం ప్రకారం రైల్వే బడ్జెట్ కాస్త జనరల్ బడ్జెట్లో కలిపేశారు. మరి రైల్వే బడ్జెట్ను అంతకుముందు జనరల్ బడ్జెట్లోనే ఉండేది, తర్వాత రైల్వే బడ్జెట్ 1921 తర్వాత సపరేట్ చేశారు. ఆ విధంగా వీరికి సంబంధించినటువంటి ఆర్థిక విధానాలన్నింటినీ కూడా ప్రత్యేకంగా చదువుతాం. అట్లాగే వీరు సమాజం విషయంలో చాలా ప్రత్యేకమైనటువంటి విధానాన్ని అనుసరించారు. కొన్ని ప్రత్యేకంగా సామాజిక సంస్కరణల విషయంలో చట్టాలు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ బాల్య వివాహ నిషేధ చట్టం కావచ్చు, సతీ సహగమన నిషేధం చట్టం కావచ్చు, అట్లాగే వితంతు పునర్వివాహాల చట్టాలు కావచ్చు, కుల వివక్షత నిర్మూలన చట్టాలు కావచ్చు, ఇవన్నీ వీరి కాలంలో చేయబడినవి. ఏ గవర్నర్ జనరల్ కాలంలో ఏ చట్టాలు చేశారు, వాటికి అనుబంధ చట్టాలు ఏమున్నాయి, వాటి కోసం కృషి చేసినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారు, అట్లాంటివన్నీ కూడా సామాజిక విధానాల దగ్గర మనం పర్టికులర్గా డిస్కస్ చేద్దాం. అట్లాగే వీరికి సంబంధించినటువంటి న్యాయ విధానాలు, సో ఇప్పుడు మనం అనుసరిస్తున్నటువంటి క్రిమినల్ అండ్ సివిల్ కోడ్స్ ఉన్నాయి, సివిల్ అండ్ క్రిమినల్ కోడ్స్ ఉన్నాయి, ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి విభజన ఎట్లా వచ్చింది, ఇప్పుడు మనం అనుసరిస్తున్నటువంటి న్యాయ విధానానికి యాక్చువల్గా మాతృక అనేది బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి న్యాయ విధానమే. జ్యూరీ విధానం అని పిలుస్తున్నాం. అసలు జ్యూరీ విధానం అంటే ఏంటి, అంతకుముందు ఉన్నటువంటి పద్ధతి ఏంది, ఈ జ్యూరీ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు, ఇప్పుడు ఐపీసీ, సిపిసి, సిఆర్పిసి అని పిలుస్తున్నాం. ఇండియన్ పీనల్ కోడ్ అండ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ అండ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని భిన్నమైనటువంటి విషయాలు ఉన్నాయి. వాటికి సంబంధించి అసలు ఏ విధంగా జరిగింది, లా కమిషన్ ఏర్పాటు చేయబడింది మొట్టమొదటిసారిగా 1933, ఆ లా కమిషన్ ఎవరు ఏర్పాటు చేశారు, దాని యొక్క పరిణామాలు ఏంటి, దాని పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా న్యాయ విధానంలో చదువుతాం. అట్లాగే విద్యా విధానం, నిజంగా భారతదేశానికి ఆంగ్లేయులు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరంగా మనం విద్యను చెప్పుకోవచ్చు. ఎందుకంటే విద్యలో అనేకమైనటువంటి మార్పులు చేర్పులు చాలా నూతనమైనటువంటి ఒరవడిని ఇచ్చారు. భారతదేశంలో అంతకుముందు విద్య లేదా సరంటే చాలా ఉన్నతమైనటువంటి విద్య ఉన్నది, దానిలో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే వీరు ఒక నూతనమైనటువంటి విద్యా ఒరవడికి మనల్ని మార్చేశారు. సరే, దానిలో కూడా లోపాలు ఉండి ఉండొచ్చు, కాలానుగ్రమంగా మనం మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. సరే, దానికోసం ఫస్ట్ మొట్టమొదటిసారిగా వీళ్ళు చేసింది వుడ్స్ డిస్పాచ్ అంటారు, చార్లెస్ వుడ్స్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం. ఆ కమిటీ నివేదిక ఆధారంగా భారతదేశంలో మొదటిసారిగా విద్యా విధానంలో మార్పులు చేయడం 1854, అక్కడ నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు. తర్వాత ఇప్పుడు టీచర్ ట్రైనింగ్ కళాశాలను ఏర్పాటు చేసినాం, వాటికి సంబంధించినటువంటి మూలాలు ఎక్కడ ఉన్నాయి, ఏ కమిటీ ఇచ్చింది,
అట్లాగే డిగ్రీ మన దగ్గర 3 సంవత్సరాల డిగ్రీ కోర్సు ఉంది, దానికి సంబంధించిన సూచనలు ఎవరు చేశారు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అన్నది, వీటికి సంబంధించిన వివరాలు ఏ కమిటీల యొక్క సూచనల ఆధారంగా ఉన్నాయి, ఇప్పుడు హాస్టల్స్ ఉన్నాయి, ఈ హాస్టల్స్ను సూచించినటువంటి కమిటీలు ఏంటి, ఇట్లా వాళ్ళ విద్యా విధానంలో అనేకమైనటువంటి మార్పులు చేర్పులు కనిపించినాయి, అలాంటి అంశాలన్నింటికి సంబంధించి వీరి విద్యా విధానాల్లో చూస్తాం. సరే, ఎన్ని విధానాలు ఉన్నా సరే వాటన్నిటికీ తోడుగా వారిలో ఉన్నటువంటి వారి పరిపాలన కింద ఉండడాన్ని మన వాళ్ళు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అట్లా వ్యతిరేకిస్తూ అనేక కోణాల్లో తిరుగుబాట్లు జరిగినాయి. అలాంటి తిరుగుబాట్లలో మనం ఇట్లా చూసినట్లయితే బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు అని చెప్పచ్చు. వాటిల్లో ప్రధానంగా గిరిజన ఉద్యమాలు ఉన్నాయి, తిరుగుబాట్లు కావచ్చు ఉద్యమాలు కావచ్చు. గిరిజనులు చేసిన తిరుగుబాట్లు గిరిజన తిరుగుబాట్లు లేదా గిరిజన ఉద్యమాలని చదువుతాం. ఏ ప్రాంతంలో ఏ గిరిజనులు ఉంటారు అని తెలుసుకోవడంతో పాటు ఆ గిరిజనులు ఎందుకు తిరుగుబాటు చేశారు, ఆ తిరుగుబాటుకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తులు ఎవరు, ఇట్లాంటి పర్టికులర్ ఏరియాస్. అట్లాగే 1857 సిపాయి తిరుగుబాటు చాలా ప్రత్యేకమైనది. సో దీన్ని భారతదేశ మొట్టమొదటి స్వతంత్ర సంగ్రామం అని పిలిచినాం. కొంతమంది దీన్ని కేవలం జమీందారుల తిరుగుబాటు అన్నారు, జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళు. కేవలం ఇది ముస్లిం మరియు హిందువులు కలిసి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు అన్నారు. ఇంకొంతమంది ప్రత్యేకించి అనాగరికులు నాగరికులకు వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు అన్నారు. ఏదేమైనప్పటికీ 1857 సిపాయిల తిరుగుబాటు అనేది భారతదేశంలో ఒక నూతన రాజకీయ ఉరవడికి శ్రీకారం చుట్టింది. సో 1857 సిపాయిల తిరుగుబాటు ఎందుకు జరిగింది, దానికి కారణాలు ఏంటి, ఆ తిరుగుబాటు జరిగినటువంటి విధానం ఏంటి, దానికి నాయకులు ఎవరు, ఎక్కడెక్కడ ఎవరి నాయకత్వం వహించారు, దాన్ని అణచివేసిన విధానం ఏంటి, దాని యొక్క ఫలితాలు ఏంటి, ఆంధ్ర మీద దాని ప్రభావం ఏంటి, తెలంగాణ మీద దాని ప్రభావం ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా 1857 సిపాయి రివల్యూషన్ గురించి మాట్లాడతాం. అట్లాగే రైతు ఉద్యమాలు ఉన్నాయి. సో రైతులు చాలా, ఇప్పుడు రైతు సంఘాలు స్థాపించబడినాయి, అఖిల భారత రైతు మహాసభ అని నిర్వహించబడింది. అట్లాగే దాని ఏర్పాటుకు సంబంధించిన దారితీసిన పరిస్థితులు ఏంటి, దేశంలో రైతు సంఘాలు ఎక్కడ స్టార్ట్ చేయబడ్డాయి మొట్టమొదటిసారిగా, ఎట్లా వాటి యొక్క పరిణామం ఎట్లా జరిగింది, వాటికి సంబంధించిన వివరాలు ఏంటి, అట్లాగే ఎన్జి రంగానటి ఆయన యొక్క పాత్ర ఎంత, అలాగే స్వామి సహజానంద అనటి ఆయన పాత్ర ఎంత, అట్లాగే రైతు ఉద్యమాల్లో రైతులకు సపోర్టివ్గా మన జాతీయోద్యమ నాయకుల యొక్క పాత్ర ఎంత, గాంధీజీ రైతుల తరఫున ఎక్కడెక్కడ ఉద్యమాలు చేశాడు, అట్లాగే బార్డోలి సత్యాగ్రహము, పర్టికులర్గా ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసినటువంటి ఒకనొక తిరుగుబాటు, రైతుల తరఫున చేసినటువంటి ఒక ఉద్యమం అది, రైతుల కొరకు వారితో కలిసి నాయకత్వం వహించినటువంటి ఒక ఉద్యమం. ఆ ఉద్యమం సక్సెస్ తర్వాతనే గాంధీజీ వల్లభాయ్ పటేల్కు సర్దార్ అనే బిరుదుని ఇచ్చాడు, దానికి సంబంధించినటువంటి పరిణామాలు, ఇట్లా పర్టికులర్ ఏరియాస్ అన్నింటి కూడా మనం చక్కగా డిస్కస్ చేస్తాం. సో రైతు ఉద్యమాలు చాలా పర్టికులర్గా ఏ ప్రాంతాల్లో ఏ ఏ ఉద్యమాలు ఉన్నాయి, వాటి యొక్క ఫలితాలు, పరిణామాలు, కారణాలు, వాటికి సంబంధించిన వివరాలన్నీ చూడాలి. అట్లాగే కుల ఉద్యమాలు. సో కుల వివక్షత అనేది భారతదేశంలో ఉన్నటువంటి ఒక జాడ్యం, నిజంగానే తప్పుడు విధానమైనప్పటికీ దాన్ని మన సమాజం ఒక సంస్కృతిలాగా కొనసాగిస్తూ వచ్చింది. సరే, ఏదేమైతేనేమి కుల వివక్షతకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి ఉద్యమాలు జరిగినాయి. దళిత ఉద్యమాలు జరిగినాయి, ఇతరత్ర కుల ఉద్యమాలు కూడా జరిగినాయి. ఎస్పెషల్లీ బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు మనకు దేశంలో ప్రధానంగా కనిపిస్తాయి. అట్లాంటి బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు ప్రధానంగా కుల ఉద్యమాలుగా మనం పరిగణిస్తున్నాం, వాటికి సంబంధించినటువంటి వివరాలు చూస్తున్నాం. అట్లా కుల ఉద్యమాలు ఏమేమి ఉన్నాయి, ఆ కుల ఉద్యమాల యొక్క ప్రభావం ఏంటి, ఫలితాలు ఏంటి, ఎందుకంటే కొన్ని ఉద్యమాలు రాజకీయ మలుపును తీసుకున్నాయి, కొన్ని ఉద్యమాలు సామాజిక పరమైనటువంటి మార్పులకు దారితీసినాయి, అట్లాగే కొన్ని ఉద్యమాలు సమాజంలో వారి యొక్క స్థాయిని కేవలం తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నించినటువంటి ఉద్యమాలుగా కొనసాగినాయి. వీటిల్లో భాగంగా సాహిత్యాన్ని కూడా మనం లింకప్ చేస్తూ చదవాలి ప్రతి సందర్భంలో కూడా. కుల ఉద్యమాలు వచ్చినప్పుడు వాటికి సంబంధించినటువంటి సాహిత్యం, ఒక వ్యక్తి వస్తే ఆయన చేసినటువంటి ఈ సాహిత్య సేవను కూడా పర్టికులర్గా డిస్కస్ చేస్తూ వెళ్ళాలి. సో ఈ విధంగా ఉద్యమాలు. ఇక్కడ ఒక చిన్న విషయం క్లారిటీ ఇవ్వాలి, ఎందుకంటే ఈ కుల ఉద్యమాలు వీటన్నిటితో పాటుగా సమాజంలో ఉన్నటువంటి ఎప్పుడు కూడా మార్పులు అనేవి కోరుతూనే ఉంటాం. అలా కోరబడుతున్నటువంటి మార్పుల కోసం విద్యావంతులైన వాళ్ళు కొంతమంది అలా సమాజ మార్పు కోసం ఉద్యమాలు చేశారు. అలా సమాజాన్ని సంస్కరించే ఉద్దేశంతో చేసిన ఉద్యమాలే సామాజిక సంస్కరణ ఉద్యమాలని పిలిచింది. చాలా ఉన్నాయి, కొన్ని సంస్థాగత ఉద్యమాలు ఉన్నాయి, కొన్ని వ్యక్తిగత ఉద్యమాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సంస్థాగత ఉద్యమాల్లో బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, రామకృష్ణ ఉద్యమం, థియోసాఫికల్ సొసైటీ ఇలాంటి ఉద్యమాలు కనిపిస్తాయి. బ్రహ్మ సమాజాన్ని రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించారు, ఆర్య సమాజాన్ని దయానంద సరస్వతి స్థాపించారు, అండ్ థియోసాఫికల్ సొసైటీ దివ్యజ్ఞాన సమాజం అంటారు, దీన్ని స్థాపించింది కల్నల్ ఓల్కాట్ అండ్ మేడం బ్లావట్స్కి వీరిద్దరు. రామకృష్ణ ఉద్యమము యాక్చువల్గా స్వామి వివేకానందుడు ప్రారంభించిన ఉద్యమం, రామకృష్ణ పరమహంస అతని యొక్క గురువు మీద పేరు మీదుగా ఈ ఉద్యమాన్ని కొనసాగించారు. ఆ ఉద్యమాన్ని తర్వాత కాలంలో కొనసాగిస్తూ ఇప్పటికి కూడా ఉద్యమాన్ని కొనసాగిస్తూ అలా కొనసాగిస్తూనే ఉన్నారు.
ఓవరాల్గా చూసినట్లయితే ఇవి సంస్థాగత ఉద్యమాలు. ఇలా కాకుండా వ్యక్తిగతంగా ఉద్యమాలు చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అని ఉన్నారు. ఈయన స్త్రీ విద్య కోసం, వితంతు పునర్వివాహాల కోసం, సో ఎస్పెషల్లీ ఇతను బెంగాల్ను కేంద్రంగా చేసుకుని ఉద్యమం చేశాడు. అతను ప్రారంభించిన ఉద్యమం యొక్క ప్రభావం దేశమంతా విస్తరించింది. ఆ విధంగా ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఒక స్ఫూర్తిగా మనం చెప్పుకోవచ్చు ఇలాంటి ఉద్యమాలకు. అట్లాగే ఓవరాల్గా సామాజిక సంస్కరణ ఉద్యమాలకు ఆద్యుడంటే రాజా రామ్మోహన్ రాయ్ అని చెప్పొచ్చు. ఉత్తర భారతదేశంలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ యొక్క కృషి ఎలా అయితే ఉంటుందో, మనకు దక్షిణ భారతదేశంలో కందుకూరి వీరేశలింగం యొక్క కృషి కూడా అట్లాగే ఉంటుంది. స్త్రీ విద్య కోసము మరియు వితంతు పునర్వివాహాల కోసం పనిచేసినటువంటి కందుకూరి ఉన్నారు. అట్లాగే యువజన ఉద్యమాలు ఉన్న యువకుల కోసం హెన్రీ వివియన్ డిరోజియో అని అక్కడ ఉద్యమాలు చేశారు. అట్లాంటి ఉద్యమ ప్రభావం ఎట్లా ఉన్నది, ఇలా భారతదేశం అంతా తీసుకుంటే చాలా ప్రత్యేకమైనవి ఉన్నాయి. బ్రహ్మ సమాజం అలాగే ఉంటే దానికి వ్యతిరేక ఉద్యమాలు ఉన్నాయి, ఆర్య సమాజం ఉంటే దానికి వ్యతిరేక ఉద్యమాలు ఉన్నాయి. సమాజంలో మార్పును కోరుతున్నప్పుడు ఆ మార్పును వ్యతిరేకిస్తూ కూడా ఉద్యమాలు చేశారు. అలాంటి సంస్కరణ ప్రతి సంస్కరణ ఉద్యమాలు అన్నీ కూడా సామాజిక సంస్కరణ ఉద్యమాలు అనే విషయంలో మనం డిస్కస్ చేస్తాం. అయితే మొత్తం భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్రను తీసుకున్నప్పుడు, ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఆధునిక భారతదేశ చరిత్రలోంచి ఒక 15 క్వశ్చన్స్ వస్తాయని అనుకున్నాం రఫ్గా అనుకుంటే, ఒక ఎగ్జామ్లో 15 క్వశ్చన్లు ఇస్తున్నారు అనిపించినప్పుడు దానిలో సుమారుగా 10 నుంచి 11 క్వశ్చన్లు దగ్గరగా ఈ సామాజిక సంస్కరణ ఉద్యమాలు మరియు జాతీయోద్యమం ఈ పాయింట్ మీదనే ఉంటాయి. ఎందుకంటే చాలా ప్రధానమైనటువంటి ఏరియాస్ ఇవి రెండు. మిగిలినటువంటి ఒక 4-5 బిట్లు పర్టికులర్గా ఈ ఏరియాస్ నుంచి వస్తాయి. అంటే ఇది మొత్తానికే చదవద్దు పక్కన పడేయమన్న ఉద్దేశం కాదు, కాకపోతే చాలా ప్రియారిటీ ఉన్న ఏరియాస్. ఎందుకంటే భారత జాతీయోద్యమానికి ప్రాధాన్యతనిస్తూ ఆధునిక భారతదేశ చరిత్ర అంటారు సిలబస్లో. కాబట్టి మన ప్రాధాన్యత ఎక్కడ ఉండాలి, భారత జాతీయోద్యమం మీద ఉండాలి. కాబట్టి పర్టికులర్గా ఇది చాలా చాలా ప్రధానమైనటువంటి ఏరియా. దాని పనిలో పనిగా సామాజిక సంస్కరణ ఉద్యమాలను కూడా చాలా ఫోకస్డ్గా చదవాలి. ఎందుకంటే చాలా పర్టికులర్ ఏరియా ఇది, చాలా ప్రత్యేకమైనటువంటి మన సమాజాన్ని మనం అధ్యయనం చేస్తున్నట్టుగా ఆధునిక భారతదేశంలో మన సమాజం ఎట్లా ఉన్నది, దాన్ని ఏ విధంగా మార్పులు చెందుతుంది అనేది ప్రత్యేకమైనటువంటి అధ్యయన రూపంలో కనిపిస్తుంది. కాబట్టి దీని మీద క్వశ్చన్ ఏరియా ఎక్కువగా ఉంటుంది. దాని సంస్కరణ ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తులను గురించి కానీ సంస్థలను గురించి కానీ ప్రత్యేకంగా క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు టాపిక్స్ను చాలా కూలంకషంగా స్పెషల్గా చదవాలి. ఇక భారత జాతీయోద్యమం ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఏంటి అని చూస్తే, 1885 సంవత్సరం డిసెంబర్ 28 తారీఖు నాడు బొంబాయిలో ఉన్నటువంటి తేజ్ పాల్ సంస్కృత కళాశాల దగ్గర అలైన్ ఓటాంగ్ హ్యూమ్, ఏవో హ్యూమ్ అంటాం కదా, ఆయన భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరినీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ సమావేశం సందర్భంగానే ఒక సంస్థను ఏర్పాటు చేశారు, అదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థ. ఆ సంస్థ ఆధ్వర్యంలో స్వతంత్ర ఉద్యమం కొనసాగింది 1885 నుంచి. అయితే ఉద్యమం ఒక దశలో జరగలేదు, ఎందుకంటే భిన్నమైన రూపాలు ఉన్నాయి, భిన్నమైనటువంటి పార్శ్వాలు ఉన్నాయి. కాబట్టి భిన్నమైన దశలుగా మన చరిత్రకారులు దాన్ని విభజించారు. అట్లాంటి విభజనలోకి వచ్చినట్లయితే ఒకటి మితవాద దశ అన్నారు. 1885 నుంచి 1905 దాకా మితవాద దశ అంటున్నారు. ఓవరాల్గా జాతీయ ఉద్యమ కాలం అంటే 1885 కాంగ్రెస్ స్థాపించిన దగ్గర నుంచి 1947 స్వతంత్రం వచ్చేంత వరకు ఉన్న పరిణామం. సో మితవాద దశ 1885 నుంచి 1905 దాకా. అతివాదులు అన్నారు అండ్ 1905 నుంచి 1920 దాకా. ఎస్పెషల్లీ మితవాదుల యొక్క విధానాలను వ్యతిరేకించి కొంతమంది తమకు నచ్చినటువంటి పంతాల్లో ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను భాగస్వాములను చేస్తూ ఉద్యమం చేసే ప్రక్రియ కొనసాగించి, అట్లాంటి వాళ్ళలో బాలగంగాధర తిలక్ చాలా చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. సో లాల్ బాల్ పాల్ అని పిలుస్తారు, లాల లజపతి రాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్. వీరికి తోడుగా అరవింద ఘోష్ అని బెంగాల్ ప్రాంతానికి చెందిన ఒక ఆయన, అట్లాగే పంజాబ్కు ప్రాంతానికి చెందినటువంటి సో ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు, అట్లా వీళ్ళందరూ కూడా కొంతమంది ఉద్యమాలు కొనసాగించారు. అతివాద ధోరణితో ఉద్యమాలు చేశారు. ఇలాంటి ఉద్యమాల ప్రభావం మనకి అతివాద దశలో కనిపిస్తుంది. రెండు ప్రధాన ఉద్యమాలు ఉంటాయి. ఒకటి స్వదేశీ ఉద్యమం అంటారు, దీన్నే వందే మాతర ఉద్యమం. రెండవది హోమ్ రూల్ ఉద్యమం అని 1916-17 కాలంలో జరిగింది. సో ఈ రెండు ఉద్యమాలు అతివాదుల దశకంలో లేదా అతివాదుల శకంలో జరిగినటువంటి ఉద్యమాలు. ఇక మితవాదులు అతివాదులు పోగా మిగిలిన పర్టికులర్ టాపిక్ వచ్చేసి ఈ విధానాలు ఏవి నచ్చక, మితవాద అతివాద సిద్ధాంతాలు నచ్చకుండా తమకంటూ ఒక కొత్త పద్ధతిని ఎంచుకొని కేవలం విప్లవ పంతా అనుసరించినటువంటి ఉద్యమకారులు కూడా లేకపోలేదు. అలాంటి దశలో విప్లవకారులని మనం పర్టికులర్గా దీనిలో డిస్కస్ చేస్తాం. ఎందుకంటే చాలామంది పర్టికులర్గా సావర్కర్ సోదరులు ఉన్నారు. సో గణేష్ సావర్కర్, వీడి సావర్కర్ అని ఇద్దరు సోదరులు ఉన్నారు. వాళ్ళు ఒక నూతనమైనటువంటి పద్ధతిలో తమకు
ఒక ఉద్యమాన్ని ఆంగ్లేయులను భయపెట్టే ధోరణిలో తమ యొక్క విధానాన్ని కొనసాగించారు. ఇట్లాంటి వాళ్ళు కొంతమంది. అట్లాగే కొంతమంది ప్రత్యేకమైనటువంటి సచీంద్ర సన్యాల్, జోగేష్ చటర్జీ ఇట్లాంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు మనకు కనిపిస్తారు. సో ఇట్లా అతివాద లక్షణాలను అలాగే మితవాద లక్షణాలను రెండింటిని వ్యతిరేకిస్తూ కేవలం విప్లవ పంథాన్ని అనుసరించినటువంటి కొంతమంది ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళని విప్లవకారులని మాట్లాడతాం. ఇక ఫైనల్గా గాంధీజీ 1920 నుంచి ప్రత్యక్షంగా ఉద్యమంలోకి వచ్చాడు. అయితే గాంధీజీ యొక్క వ్యక్తిగత విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకొని గాంధీజీ వ్యక్తిగత జీవిత అధ్యయనంతో పాటుగా అతను దక్షిణాఫ్రికాకు వెళ్ళడం, తిరిగి భారతదేశానికి తిరిగి వచ్చేటువంటి ప్రక్రియ, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, 1920లో ఏర్పడినటువంటి రాజకీయ శూన్యతను ఆసరాగా చేసుకుని లేదా దానిలో అతని యొక్క ఇన్సిస్టెన్స్ వల్ల, అతన్ని ఒత్తిడి చేయడం వల్ల అతను ఉద్యమంలోకి రావడం, ఆ క్రమంలోనే గాంధీజీ ఉద్యమాన్ని నడిపించడం. గాంధీజీ ప్రధానంగా నడిపినవి మూడు ఉద్యమాలు. ఒకటి సహాయ నిరాకరణ ఉద్యమం, రెండోది శాసన ఉల్లంఘన ఉద్యమం, మూడవది వచ్చేసి క్విట్ ఇండియా ఉద్యమం. గట్టిగా చూస్తే ఉద్యమాలు ఒకటి కూడా సక్సెస్ఫుల్ ఉద్యమంలాగా కనిపించవు. కానీ గాంధీజీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఉద్యమాన్ని సాధారణ ప్రజల్లోకి తీసుకెళ్ళి సాధారణ ప్రజలు కూడా భారతదేశానికి స్వతంత్రం కావాలి అనిపించేంత స్థాయిలోకి వాళ్ళని ఇన్వాల్వ్ చేయగలిగాడు. ఆ పర్టికులర్ విధానం గాంధీజీ యొక్క ప్రత్యేకత. ఇంకో విషయం ఏంటంటే చాలా ఉద్యమాలు చూసినట్లయితే ప్రపంచ ఉద్యమాల్లో మ్యాక్సిమం హింసకు ప్రేరేపిస్తారు ఉద్యమ నాయకులే. సో గాంధీజీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే హింసకు ఏమాత్రం తావు లేకుండా తను అహింస పద్ధతిలో ఉద్యమాన్ని కొనసాగిస్తూ చివరికి అనుకున్న విధానాన్ని సక్సెస్ సాధించారు. ఆ విధంగా గాంధీ యుగాన్ని 1920 నుంచి 1947 వరకు ప్రత్యేకంగా చదువుతూ ఉంటాం. సో 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చేటువంటి పరిణామం అదంతటిని కూడా చాలా పర్టికులర్గా చదవాలి. ఇక నెక్స్ట్కి వస్తే ఫైనల్గా 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం అంత సింపుల్గా ఏమి జరగలేదు. స్వతంత్రం ఇస్తూ ఇస్తూనే రెండు దేశాలు విభజించారు, ఇండియా అండ్ పాకిస్తాన్ అని. ఈ విభజన ప్రభావం భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మీద, సామాజిక వ్యవస్థ మీద చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ఈ సమయంలోనే ఆంగ్లేయులు స్వతంత్రం ఇచ్చినటువంటి భారతదేశం కాకుండా మిగిలిన స్వదేశీ సంస్థానాల పేరుతో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు కూడా ఉన్నాయి. అయితే వీటికెవిటికి కూడా స్వతంత్రంగా ఉండేటువంటి అవకాశం కల్పించలేదు 1947 భారత ప్రభుత్వ చట్టం. కాబట్టి భారతదేశాన్ని స్వతంత్రం ఇచ్చేటప్పుడు అయితే ఇండియాలోనూ పాకిస్తాన్లోనూ విలీనం అవ్వాలని ఖచ్చితమైనటువంటి కండిషన్ పెట్టారు. ఈ పరిస్థితుల్లోనే ఈ సంస్థానాలు కొన్నింటిని భారతదేశంలో విలీనం చేసేటువంటి ప్రక్రియ కొనసాగింది. వాటిల్లో ట్రావెన్కూర్ సంస్థానం ఒకటి, జునాగఢ్ ఒకటి, కాశ్మీర్ ఒకటి, హైదరాబాద్ సంస్థానం ఒకటి. ఇప్పటికీ కూడా కాశ్మీర్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు మూలం ఏంటి అని తెలుసుకోవడం మనకి ఇక్కడ సాధ్యమవుతుంది. సో ఓవరాల్గా ఇది మనకి ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి సిలబస్. ఇక ఈ సిలబస్కి సంబంధించి ప్రామాణిక పుస్తకాలు అని చెప్పాలనుకుంటే తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి అన్ని పుస్తకాలను ప్రామాణిక పుస్తకాలుగానే పరిగణించవచ్చు. ఇక రెండవది బిపిన్ చంద్ర అనే బుక్ ఉంటుంది ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి, దీన్ని కూడా మంచి ప్రామాణిక పుస్తకంగా తీసుకొని అధ్యయనం చేసుకోవచ్చు. వీటితో పాటుగా చక్కటి నోట్స్ ప్రిపేర్ చేస్తూ క్లాస్ రూమ్ నోట్స్ని చక్కగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. అండ్ ఈ సిలబస్ సంబంధించి డీటెయిల్డ్ క్లాసెస్ మనకి ఆన్లైన్లో దొరుకుతాయి. అండ్ ఒకసారి achieversnext.com అనే వెబ్సైట్ని విజిట్ చేయండి, దానిలో మీకు కావాల్సినటువంటి వివరాలు దొరుకుతాయి. అట్లాగే మీరు ప్లేస్టోర్లోకి వెళ్తే అచీవర్స్ నెక్స్ట్ అనే యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఆన్లైన్ క్లాసెస్ కోసం మరొకసారి విజిట్ చేయండి achieversnext.com. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.